అమ్మా అయ్యో కుయ్యా మొర్రా కుయ్యా కుయ్యా మొర్రా. ఒక రాత్రి సానుగాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసి వస్తారా? సిగ్గులేదు. ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గు? నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేశానా? నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు, నేను నీ దగ్గర కొట్టేశాను. సిగ్గంట సిగ్గు. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు, తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు, ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు, ఆ తర్వాత ఇంటిళ్ళ పాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? పోని మీ వాడికో గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కానీ మా వాడు పరువు, మర్యాద, మానవ అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడు. వాడి పాలసీ అది. ఆవేశపడు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదేదేదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వెవరు కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధులు నిలబెట్టమని, అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు, రాజు నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదో నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మదిరిగిపోయి బొమ్మ చేతుకొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయ్, వస్తాను వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదా. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను, ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు, అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో అది తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకం? మీరెందుకు వచ్చారు? ఎవరమ్మన్నారు? నా జ్ఞాపక శక్తిని పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈ వేళనే, ముహూర్తం పెట్టిన పంతుల్ని నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు రావాలి, కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గానీ వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. కొంప మునిగిందిరా దేవుడా. నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి, నీ ఆఫీస్ కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి దిగో చూడు, ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాళ్ళ అయిపోయాను. పోనీ, ఓ పని చేస్తావేటి చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్ ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు, నేను కొనను. ఓరు రే, ఆయన కట్టుకుని కలిసారా? చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, నా బతికి ఎలాగైపోయిందిరా, నిన్ను నేను మోయటం ఎందుకురా? అమ్మకుంటున్నా కొడుక, నన్నే కలిసి చేస్తావరా? గురువా, గురువా, నువ్వు వచ్చేసేవాడిరా? హాయ్ బాబాయ్. ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకి తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో, హేల్ చూపెట్టేసి పరిగెత్తుకు వచ్చేసాను. ఏదోవత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక, ఘనకారం చేసినట్టు కులుకుతున్నావా? ఒరే
గురు ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు మనకి ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గానీ అలు ఆ మనిషి గుండు జబ్బంట పాపం కట్లు ఎప్పు తీసేస్తో ప్రాణాన్ని కాపాడిన పుణ్యమైన దక్కుద్రా ఎప్పదీసేద్దాం మరి నా చెల్లెలి పెళ్ళు చేసేద్దాం అయ్యా తమరు మమ్మల్ని అర్జెంట్ గా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయి నాకు ఏ జబ్బు లేదయ్యా ఐఎమ్ ఆల్ రైట్ బాబు మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం గాని మీ ప్రాణాలు తీయడానికి మేము కసాయోళం కాదు బాబు మాకు పిల్ల పాప ఉన్నారు వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడు నువ్వే కదూ ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన నిజానికి నష్టపోయింది వాళ్ళు నన్నేం బాధ పెట్టలేదు అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి మన అల్లుడు గారే అల్లుడు గారా అరే నీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే అన్నట్టు నీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు ఏది ఆ డబ్బు చెప్పు ఆ డబ్బు నీకిద్దామని తీశాను ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు నా బ్రతికే చండాలు అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి నేను ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా నీ నీతి మాలినతనాన్ని భరించలేక వెళ్ళు ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఏమిటారు చేసిన పని చెప్పు ఎక్కడికి వస్తున్నావు చెప్పు ఆస్కర్ ఏమిటారు చేసిన పని చెప్పరా రాస్కల్ చెప్పు పెద్దరా నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు ఏం చేశాడంరా వాడిని అలా కొడుతున్నావు మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా వీడు చేసే పనికి కొట్టడం కాదమ్మా చంపాలి చంపి నిన్ను పాతేయాలి ఏం చేశాడు అంత పెద్ద తప్పు ఏం చేశాడా వీడు బాబు వీడిని తమ్ముడ్రా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు పదరా వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా చెప్పు పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా ఆవిడ ముందు గప్పలు చూపించుకోవడానికి ఒరే కృష్ణ నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు నీకంటే ముందు నుంచే చూస్తున్నాను వాడెప్పుడూ తప్పు చేయడు వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానరా ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది మీ సేవా సాధనలో ఉందేమో సారీ ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు వస్తానండి
మిగిలారా? వస్తున్నా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే? రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలలో నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకంతే చాలు. పదా.